భారత దేశ తొలి మహిళ ఉపాధ్యాయురాలు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 124వ వర్ధంతి వేడుకలు నిజాంపేట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. నిజాంపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద గ్రామ ఉపసర్పంచ్ కుమ్మట బాబు ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా మనులకు సావిత్రిబాయి పూలే ఎంతో ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కుమ్మట బాబు టీఆర్ఎస్ నాయకులు లక్ష్మీ నర్సింహులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఏదుగాని వెంకటేశం టంకారి లక్ష్మణ్ సూదాకర్ తిరుమల్ గ్రామస్తులు పాల్గొన్నారు. మన సావిత్రిబాయి పూలే తిరుగాడలో ఎంతో మంది మహిళలు అంచువేత గురైన మహిళలను వెలుగుదీసి ఈరోజు మనకు ఆదర్శంగా నిలిచిన సావిత్రిబాయి పూలే పురస్కరించుకొని మేము మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇది మాకు ఎంతో సంతోషకరంగా ఉన్నది. సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా మన నిజాంపేట గ్రామంలో ఈ వేడుకలు జరుపుకోవడం అందరికీ కూడా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక మహిళా శక్తి అనేది ఏ విధంగా ఉంటుందనేది ఈమె ద్వారా మన ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. ఎందుకంటే మహిళలు అంటే వంటింటికే పరిమితం కాకుండా చదువుకుంటే ఏదైనా సాధించవచ్చు అనే ఈమె ద్వారా నిరూపితం కవించబడింది. ఆయన భర్త ఆమె భర్త అడుగుజాడలు నడుస్తూ ఈమె కూడా ఒక మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా పేరు పొందింది. అలాగే మహిళా శక్తి అంటే ఏందో నిరూపించింది కాబట్టి ఈ సందర్భంగా ఆమె యొక్క వర్ధంతి జరుపుకోవడం చాలా సంతోషం ఉంది. జై సావిత్రిబాయి పూలే. జై.